మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల సీఐడి కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుని సీఐడి అధికారులు రెండవ రోజు ప్రశ్నించారు. సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబుని సీఐడి అధికారులు విచారణ కొనసాగించారు. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు హాజరయ్యారు. మరోవైపు చంద్రబాబు రిమాండ్ ముగియడంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడి అధికారులు కోరే అవకాశం ఉంది. రేపు చంద్రబాబును సీఐడి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెడతారు. రిమాండ్ పొడగించాలా వద్దా అనే దానిపై జడ్జి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను కోర్టు రేపు ఎంక్వైరీ చేయనుంది. అలాగే చంద్రబాబుపై అమరావతి రాజధాని రింగ్ రోడ్ స్కామ్ కేసు, ఫైబర్ నెట్ స్కామ్ కేసుల్లో సీఐడి అధికారులు దాఖలు చేసిన పిటి వారెంట్లపై కూడా రేపు విచారణ చేయనుంది. మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల సీఐడి కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుని సీఐడి అధికారులు రెండవ రోజు ప్రశ్నించారు. సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబుని సీఐడి అధికారులు విచారణ కొనసాగించారు. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు హాజరయ్యారు. మరోవైపు చంద్రబాబు రిమాండ్ ముగియడంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడి అధికారులు కోరే అవకాశం ఉంది. రేపు చంద్రబాబుని సీఐడి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెడతారు. రిమాండ్ పొడగించాలా వద్దా అనే దానిపై జడ్జి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను కోర్టు రేపు ఎంక్వైరీ చేయనుంది. అలాగే చంద్రబాబుపై అమరావతి రాజధాని రింగ్ రోడ్ స్కామ్ కేసు, ఫైబర్ నెట్ స్కామ్ కేసులో సీఐడి అధికారులు దాఖలు చేసిన పిటి వారెంట్లపై కూడా రేపు విచారణ చేయనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, స్పందన, ఏదైతే ఈ రోజు రెండవ రోజు చంద్రబాబుకు సంబంధించినటువంటి కస్టడీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. రెండు రోజులు కూడా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ కస్టడీ అనేది జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కస్టడీ సంబంధించినటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే, నిన్న అనేక అంశాలపైన అంటే మనీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి, ఈ స్కిల్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశంలో సెల్ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలుగా గుర్తించినటువంటి కంపెనీలకి చంద్రబాబు ఏ విధమైనటువంటి రిఫరెన్స్ చేయడం జరిగింది, వాటిని తీసుకొని రావడానికి గల కారణాలు ఏంటి, వాటికి ఫండ్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ తిరిగి చంద్రబాబు ఖాతాలోకి వస్తుంది అనే విధంగా కూడా ఆ సిఐడి చెప్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టి విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ముగిసినటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కస్టడీ ఏదైతే ముగిసింది కాబట్టి మరి రేపు కోర్టు ముందుకి ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును కూడా హాజరుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు హాజరుపడుతున్నటువంటి నేపథ్యంలో మరి సిఐడి అధికారులు విచారణకు సంబంధించినటువంటి అంశంలో పాజిటివ్ ఏమి వ్యక్తం చేస్తారా, లేకపోతే తాము అనుకున్నటువంటి విధంగా కాకుండా చంద్రబాబు నుంచి సమాచారం రావడంలో కొంత ఇబ్బంది ఉంది అనే విధంగా కూడా చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చంద్రబాబుకి ఆ పిటిషన్ ఏదైతే కస్టడీ అంశంలో తమ అనుకున్న సమాచారం కొంతమేర రాలేదు అనే విధంగా కూడా సిఐడి అధికారుల నుంచి అయితే సమాచారం అందుతుంది. మరింత సమాచారం కావాలంటే మరింత చంద్రబాబును కూడా గురించి విచారించాలనే విధంగా కూడా వాళ్ళైతే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కస్టడీ మరోసారి 3 రోజులు కస్టడీకి కోరాలనే విధంగా కూడా సిఐడి అధికారులు కూడా
కోర్టు కి పిటిషన్ పెట్టుకుంటున్నట్లు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పిటిషన్ ని రేపు కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదా రిజెక్ట్ చేస్తుందా అనేది కూడా చూడాలి. ఒకవేళ కనుక కోర్టు కనుక యాక్సెప్ట్ చేస్తే కనుక మరో 3 రోజులు కూడా కస్టడీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే చంద్రబాబుకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ న్యాయపరంగా కూడా అనేక మంది చెప్తుంది ఏంటంటే కంపల్సరీగా రిమాండ్ లో ఉన్నటువంటి సమయంలో మాత్రమే కస్టడీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రిమాండ్ సమయం 15 రోజులు దాటిన తర్వాత కస్టడీకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండవు అనే విధంగా చెప్తున్నారు. మరి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. రేపు కనుక కస్టడీ పిటిషన్ కి సంబంధించినటువంటి దానిపైన కూడా వాదనలు జరుగుతాయా లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కాకపోతే స్టార్టింగ్ లోనే అసలు పిటిషన్ కూడా రిజెక్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్పష్టంగా కూడా ముందుగానే 5 రోజుల సమయం కోరినప్పటికీ సిఐడి అధికారులకి న్యాయమూర్తి 2 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ 2 రోజులు విచారణ మొత్తం కూడా వీడియో రికార్డు చేయడం జరిగింది. కాబట్టి వీడియో రికార్డు తో పాటు విచారణ చేపట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీల్ కవర్ ద్వారా న్యాయమూర్తికి అందించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు కస్టడీకి సంబంధించినటువంటి అంశంలో న్యాయమూర్తి రేపు చంద్రబాబును కూడా అనేక అంశాలపైన అడిగే అవకాశాలు కలుగుతుంది. ఎందుకంటే కస్టడీ విద్యం ఉంటూ అనేక కన్విన్సెన్స్ తోనే చంద్రబాబుని కస్టడీకి అందుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి ప్రజెంట్ కస్టడీలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయా అనే వాటికి సంబంధించి కూడా చంద్రబాబు నుంచి కూడా వివరణ అయితే తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రేపు దీనిపైన కూడా కోర్టు పరిధిలోకి వెళ్లేటటువంటి నేపథ్యంలో రిమాండ్ కు సంబంధించినటువంటి అంశం కూడా రేపు ఉండేటటువంటి పరిస్థితి నేపథ్యంలో రేపు సిఐడి వచ్చిన పిటిషన్ కి సంబంధించి విచారణ జరుగుతుందా లేదా అనేది చూడాలి. రిమాండ్ కు సంబంధించినటువంటి అంశంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా అందరిలో అయితే ఆసక్తిగా ఉంది. దాంతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా న్యాయమూర్తులు టీడీపీ తరఫున ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కూడా దీనిపైన కూడా విచారణకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి.